ప్రజాపాలన షెడ్యూల్ వచ్చేంత వరకు దీన్ని మనం లాగగలిగితే షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయానని చెప్పి తప్పించుకోవచ్చు మరొక్కసారి ప్రజలను మోసం చేయొచ్చనే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న విషయాలు పత్రికలలో వారు చెప్పిన విషయాలు లేదా బైరంగ సభలలో గాని ఇతర సమక్ష సమావేశాలలో గాని వారు మాట్లాడుతున్న విషయాలు చూస్తూ ఉంటే వారికి సరైన బ్రీఫింగ్ ఉండడం లేదా లేదా వారికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు అనేక విషయాలపైన ఒక ప్రకటన ఇస్తున్నారు ప్రకటన ఇచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజులకు మళ్ళీ దానిపైన సవరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించారు దానితో భూముల ధరలు ఆ ఫార్మాసిటీ చుట్టూ ఉన్న భూముల ధరలన్నీ గణనీయంగా పడిపోయినాయి మళ్ళీ ఏ రకమైన ఒత్తిడి వచ్చిందో తెలియదు కానీ ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని చెప్పారు మెట్రో రైల్ అలైన్మెంట్ మార్చుతున్నామని చెప్పారు అసలు మొత్తమే ఆ అలైన్మెంట్ ని రద్దు చేస్తామని చెప్పారు మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ అదే అలైన్మెంట్ తోని మెట్రో రైల్ వస్తుందని చెప్తున్నారు ప్రగతి భవన్ ను హాస్పిటల్ గా మార్చుతారన్నారు లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ గా మార్చుతామన్నారు కానీ ప్రగతి భవన్ ను ఇవాల మంత్రులు నివాసంగా మారింది मुख्यमंत्री गारु नागपूर को वेली कांग्रेस पार्टी आविर्भाव सभलो ओक माट माट्लाडारु ई देशानिकि अदानी प्रधानी अनि इद्दरु रेंडु चीडपुरुगुलु जगिनायि अदानी पीड वदिलिपोयिंदि इक प्रधानी पीड वदिलिंचुकोवालनि ओक माट माट्लाडारु कानी हैदराबाद कु वच्चिन तर्वात अदे अदानिकि मुख्यमंत्री गारु रेड कार्पेट पट्टारु అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఒక విషయంపైన మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి సరైన బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడాలి ఒకసారి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చింది అంటే అది ప్రభుత్వ ఆదేశంగానే ప్రజలు భావిస్తారు ప్రభుత్వం యొక్క నిర్ణయంగానే ప్రజలు భావిస్తారు ఒక జీవోగా భావిస్తారు ఒక పాలసీగా భావిస్తారు కాబట్టి మాట్లాడే ముందు కాస్తంత హోంవర్క్ చేసి బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో వారు ప్రకటించిన 420 హామీలకు సంబంధించిన విషయంలో ఈ రోజు వరకు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రెండు హామీలు అమలు చేశారు ఏ రెండు గ్యారెంటీలు అమలు చేశారో చెప్పండి మహాలక్ష్మి అనే ఒక గ్యారెంటీలో మూడు హామీలు ఉన్నాయి ఒక్కో గ్యారెంటీలో మూడు నుంచి నాలుగు హామీలు ఉన్నాయి మహాలక్ష్మి అనే మొదటి గ్యారెంటీలో మూడు హామీలు ఉన్నాయి ఒకటి ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని రెండు గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే ఇస్తామని మూడు ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని ఒక్క ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణము కల్పించి ఒక గ్యారెంటీని అమలు చేసామని చెప్పడం అంటే ఇది ప్రజలను మోసం చేయడమే తప్ప మరొకటి కాదు ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నా యువకులకైతే ముండి చేయి చూపించారు అస్తం గుర్తుకు ఓటేసినందుకు యువతకు ముండి చేయి చూపించారు యువత డిక్లరేషన్ సరూర్ నగర్లో జరిగితే ప్రియాంక గాంధీ గారు ఆ సభకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులందరికీ కూడా నిరుద్యోగ యువతకు నెలకు 4000 రూపాయల వృత్తి ఇస్తామని ప్రకటించారు
కాంగ్రెస్ ప్రకటించిన అభయస్తం మేనిఫెస్టోలో కూడా యువ వికాసం అనే క్యాప్షన్ పెట్టి దాంట్లో కూడా నిరుద్యోగ యువతకు 4000 రూపాయల వృత్తి ఇస్తామని చెప్పారు కానీ నిండు శాసనసభలో ఆర్థిక శాఖ మాత్రం చెప్తారు మేము అసలు హామీని ఇవ్వలేదు అని ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు కాంగ్రెస్ పార్టీ ప్రకటనలను చూసి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రకటనలను చూసి కాంగ్రెస్ పార్టీ యొక్క మానిఫెస్టోను చూసి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని నమ్మి మెరుగైన సంక్షేమ పథకాలు మెరుగైన అభివృద్ధి జరుగుతుందేమని ఆశపడి ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఆ ప్రజలకే మొండి చేయి ఈ ప్రభుత్వం చూపిస్తున్నది ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం పైన గాని ఏ ఒక్క సంక్షేమ పథకం పైన గాని ఈ రోజు వరకు కూడా స్పష్టత ఇవ్వడం లేదు రుణమాఫీ చేస్తాం పలానా రోజు నుంచి చేస్తాం రైతు బంధు చేస్తాం ఈ రోజు లోపల పూర్తి చేస్తాం గృహలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఈ రోజు వరకు ఇస్తాం లేకుంటే మహాలక్ష్మి పథకాన్ని పలానా నెల నుంచి అమలు చేస్తాం ఏ ఒక్క పథకం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు పైపెచ్చు అప్పుడే తొందరపడుతున్నారు భారత రాష్ట్ర సమితి అప్పుడే తొందరపడుతున్నది అధికారాన్ని కోల్పోయినవని అక్కస్తో మాట్లాడుతున్నారని మమ్మల్ని అంటున్నారు మేము కాదు కదా తేదీలను ఫిక్స్ చేసింది డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది మేము కాదు కదా డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నెలకు 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని ప్రకటించింది మేము కాదు కదా మీరు అప్పుడే మీరు పండించిన పంటను అమ్ముకోకండి ఇందిరమ్మ రాజ్యం వస్తున్నది ఎంఎస్పి తో పాటు క్వింటల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తామని చెప్పింది మేము కాదు కదా తేదీలను ప్రకటించింది మేము కాదు కదా టార్గెట్స్ పెట్టింది డేట్స్ ఇచ్చింది మేము కాదు కదా మీరు